యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఆది చిత్రం మాస్ హీరోగా ఆవిష్కరిస్తే ఆయన్ని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం సింహాద్రి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఎన్టీఆర్ సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగా చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఆది చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ అంతకు మించి హిట్ ఇచ్చిన సినిమా సింహాద్రి. అప్పట్లో మాస్ సినిమాలకు ఒక కొత్త వరవడి చూపించిన సినిమా ఇది. అనాథ అయిన తనని చేరదీసి పెంచిన కుటుంబం కోసం ఎంతకైనా తెగించే సింహాద్రి పాత్రలో తారక అభినయం మాస్కి తెగ నచ్చేసింది. ఆయన ఫ్యాన్స్ మూడింతలు పెరిగారు. అన్న ఎన్టీఆర్కు సిసలైన వారసుడు దొరికాడు అని అభిమానులు పండగ చేసుకున్నారు. ఆది చిత్రంలో లాగా సింహాద్రిలో కూడా ఎన్టీఆర్ది వన్ మ్యాన్ షో. ఎమోషనల్ సీన్స్తో పాటు సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు పరవశించిపోయారు. ఆయనతో అంతలా నటింప చేసిన ఘనత దర్శకుడు రాజమౌళిదే. అప్పటికే మరో దర్శకుడితో కొంత షూటింగ్ జరిపి ఆపేసిన సినిమాను భుజానికి ఎత్తుకొని తన ప్రతిభతో అద్భుత చిత్రంగా రాజమౌళి తీర్చిదిద్దారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో లాజిక్ అందని అంశాలు ఎన్నో ఉన్నాయి. అయినా ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. కారణం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభే. ఆయన మీద నమ్మకంతో ఏది కావాలంటే అది సమకూర్చి సినిమాను ఆద్యంతం రిచ్గా నిర్మించారు నిర్మాత దొరస్వామిరాజు. 2002 డిసెంబర్ 20 సింహాద్రి షూటింగ్ ప్రారంభించారు. 130 రోజుల్లో హైదరాబాద్, కేరళ, వైజాగ్లో షూటింగ్ చేశారు. 8 కోట్లు ఖర్చు పెట్టారు. 13.5 కోట్ల బిజినెస్ అయింది. కీరవాణి స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాట మరింత హిట్. హైదరాబాద్లో జరిగిన హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. 2003 జూలై 9 విడుదల అయిన సింహాద్రి బాక్సాఫీస్ దగ్గర సునామీ అయ్యింది. 55 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 191 సెంటర్స్లో 50 రోజులు, 160 సెంటర్స్లో 100 రోజులు, 55 సెంటర్స్లో 175 రోజులు, 25 సెంటర్స్లో 200 రోజులు ఆడింది. ఈ సినిమాతో తన సత్తా చాటారు రాజమౌళి. ఎన్టీఆర్కు కరెక్ట్ కథ కుదిరితే ఎలాంటి రికార్డులు పుడతాయో అనే దానికి సింహాద్రి చిత్రం మంచి ఉదాహరణ. Thank you.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.